నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆలమూరులో సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కేపి నారాయణస్వామి, మండల కార్యదర్శి షాకిర్ మాట్లాడుతూ 3 రోజులు వివిధ రకాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించినందుకు ఈ సమ్మె చేయడం జరిగిందన్నారు. పంచాయతీ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కరోనా బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వే జీతాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అర్హత కలిగిన కార్మికులను ప్రమోషన్ ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను కొనసాగించవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు, విఠల్, శేఖర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా, పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు సందీప్, ఎల్లప్ప, ఏసన్న, మత్తయ్య, సుజాత, నరసమ్మ కార్మికులు పాల్గొన్నారు.